మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మంచాల గ్రామంలో తెలంగాణ వార్డ్స్ మెంబర్స్ ఫోరం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మండల కమిటీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్, ఉపాధ్యక్షుడు గొడుసు లింగస్వామి, ప్రధాన కార్యదర్శి కొండూరు మల్లేష్, సహాయ కార్యదర్శి యాట భిక్షపతి, మహిళా విభాగ ఇన్ఛార్జ్ రాధా హరికిషన్ రెడ్డిను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనరాజ్, జిల్లా ప్రచార కార్యదర్శి అనంత్ రెడ్డి, సలహాదారులు అయ్యగాని శోభ, పందుగులు లింగం, చీర మాధవి, జిల్లా నాయకులు యాచారం మండలం ఫోరం అధ్యక్షులు సత్యనారాయణ, అశ్వాల్ బాలరాజ్, నారెడ్డి హరికిషన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. దీనికి వాల్యూ తెచ్చింది. ఇంకా కొన్ని జిల్లాలకు ప్రార్థన చేస్తాం. జిల్లా ప్రజలు ఆ జిల్లా ప్రజలకు ఏం చేయాలంటే ఆ నియోజకవర్గం ఆ జిల్లాలో మొత్తం మండల పరిధిని ఏర్పాటు చేయాలి. ఇది సంస్థాగతంగా మండలం లేదు, సర్పంచ్ లేదు. వర్దిల్లాలి వార్డు మెంబర్ల ఐక్యత, వర్దిల్లాలి వార్డు మెంబర్ల ఐక్యత, వర్దిల్లాలి కల్పించాలి కనీస వేతనం వార్డు మెంబర్లకు, కల్పించాలి కల్పించాలి కనీస వేతనం వార్డు మెంబర్లకు, కల్పించాలి కల్పించాలి. మహిళా ఇన్ఛార్జ్ అన్నా, నాకు మరోసారి కొండూరు మన ఇస్తుమా ప్రమాదం 11వ వార్డు నాలుగో వార్డు మంచాల్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వెంకట్ మంచాల్ 12వ వార్డు నంబర్. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మంచాల గ్రామంలో మండలకు సంబంధించినటువంటి వార్డు నెంబర్ల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ వార్డు నెంబర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. మరియు వార్డు మెంబర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలుకి ఇక్కడ మీటింగ్ సమావేశం చేయడానికి గల కారణం ఏంటంటే అందరికీ వార్డు అది ఫోరం ఉంది, ఉప సర్పంచులకు కానీ సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ, కానీ మాకు వార్డు మెంబర్స్కి అసలుకి ఫోరం అనేది లేదు. మొట్టమొదటిసారిగా వార్డు మెంబర్స్ ఫోరం మేము నిర్వహించుకున్నాము, స్టేట్ వైజ్గా కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ మండల్ వైజ్గా కానీ. సో ఈరోజు మీటింగ్ ఏంటంటే మంచాల మండల కమిటీని నిర్వహించడం జరిగింది. అందులో వెంకటేష్ అన్నగారికి ప్రెసిడెంట్ని, మరియు మల్లేష్ అన్నగారికి ప్రధాన కార్యదర్శి, మరియు ఇంకా దీక్షపతి అన్నగారికి సహాయ కార్యదర్శి, మళ్ళీ రాధాక గారికేమో మంచాల మహిళా విభాగం ఇన్ఛార్జ్ని ఇవ్వడం జరిగింది. సో అందరి మరియు ఇంకా వార్డు మెంబర్స్కి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ నేను తప్పక ముందుండి నెరవేరుస్తాను.
సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం కొండ నవీన్ మరియు చంద్రకుమార్ స్వామి ఆదేశాల మేరకు మేము జిల్లా ఫోరం నుంచి మంచాల మండల్ వచ్చి మంచాలలో మంచాల మండల్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల్ ప్రెసిడెంట్గా వార్డ్ మెంబర్స్ ఫోరం మండల్ ప్రెసిడెంట్గా వెంకటేష్ను, వైస్ ప్రెసిడెంట్గా మల్లేష్ను, ప్రధాన కార్యదర్శిగా నవీన్ను, సలహాదారుగా విశ్వపతిని, మహిళా ఇన్ఛార్జిగా రాధకర్ను ఎన్నుకోలేదు. ఇది ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో అందరికీ హక్కులు విధులు ఉండడం జరుగుతాయి. అందులో భాగంగానే మేము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వార్డు మెంబర్స్ ఫోరం ఏర్పాటు చేసి దానికి లోబడి మేము అందరం పనిచేస్తూ వార్డు మెంబర్ల యొక్క సమస్యల గురించి మేము అనినిత్యం పోరాడుతూ మా పరిధిలో ఉన్నదాన్ని మండల కమిటీలో సాల్వ్ చేసుకుంటూ అదేవిధంగా జిల్లా కమిటీ కాకపోతే రాష్ట్ర కమిటీకి నివేదిస్తూ అనునిత్యం వార్డు మెంబర్స్ల యొక్క ఐక్యతకు వారి యొక్క పరిష్కారానికి ముందుండి నేను రంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శిగా ప్రతి సమస్యను పైకి తీసుకుపోయి ప్రతి సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా ముందుండి ప్రయత్నం చేశాను. అభివృద్ధి పేరుతో అవినీతి కార్యక్రమాలు కూడా ఈరోజు అధికారులతో కుమ్మక్కై చేయడం జరుగుతుంది. అలాంటి విషయాల కోసం కూడా మేము ఈ విధంగా ప్రశ్నిస్తూ అదేవిధంగా ఈ ముఖ్య రాష్ట్ర కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్పంచుల గౌరవ వేతనం వస్తుంది, కౌన్సిలర్లకు గౌరవ వేతనం వస్తుంది, జిల్లా చైర్మన్ పర్సన్లకు గౌరవ వేతనం వస్తుంది. ఈ విధంగా వార్డు మెంబర్లకు ఎందుకు కనీస వేతనం ఇవ్వలేదు అనే ప్రశ్నను మీడియా ముఖంగా నేను విన్నవించడం జరుగుతుంది. మా డిమాండు ఇంకొకటి, మా సర్పంచుల విషయాలకు వస్తే వాళ్లకు బడ్జెట్ అనేది వాళ్ళ పరిధిలో ఉంటుంది. మాకు ప్రత్యేకంగా మా వార్డుకు సంబంధించి మాకు సొంతంగా నిధులు ఇస్తే మేము ప్రజల దగ్గర ఉండి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తాం. అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే ఏ మండల ఆఫీసు పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ కాకు పోయినా కానీ ఒక వార్డు మెంబర్ అంటే మనకు బయట నిన్ను పడే ప్రసక్తి ఉంది కాబట్టి మనం కూడా ఇట్లా పోరాడితే వాళ్ళ సర్పంచులు ఉప సర్పంచులు మరియు వేరే సంఘాలు ఉద్యోగ సంఘాల లెక్క పోరాడితే మనం కూడా స్టేట్ లెవెల్లో గుర్తింపు వస్తుంది. మన సమస్యలు కూడా ఎమ్మెల్యేకి ఈ ఇప్పుడు మొన్నటి వరకు ఇచ్చిన ఎంపీడీఓల వరకు ఇచ్చినాం. ఇంకా వినతి పత్రాలు మా డిమాండ్స్ ఇవి ఏమైందంటే న్యాయపూర్వమైన డిమాండ్సే కోరుతున్నాం మేము. ఈరోజు నవీన్ అన్నట్టు రుక్క పనిచేస్తే కానీ కడుపునిండే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు మాకు ఆ మీటింగ్ పెట్టిన రోజైనా గౌరవ వేతనం ఇచ్చి మమ్మల్ని గౌరవించాలని నేను న్యాయమైన పోరాటానికి అనునిత్యం ఏ వార్డు మెంబర్కు ఆ సమస్య వచ్చినా మా జిల్లా కమిటీకి నివేదిస్తే దాన్ని న్యాయబద్ధమైన డిమాండ్ అయితే మేము ముందుండి వాళ్లకు పూర్తి సహాయ సహకారాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తానన్నట్టు జిల్లా ప్రచార కార్యదర్శిగా నా యొక్క సెలవు తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ ఫోరం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యం సంఘం మల్లేష్ గారి ఆధ్వర్యంలో మంచాల మండల కేంద్రంలో మంచాల మండల కమిటీ వేయడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ దేశానికి గ్రామ పంచాయతీలే పట్టుకొమ్మలు అన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వార్డు సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి వార్డు మెంబర్లకు ఈరోజు కనీసం గౌరవం లేకుండా పోయింది. ఏదైతే వార్డు మెంబర్ ఉన్నాడో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ హక్కులను తెలుసుకోవడానికి, వాళ్ళ విధులు ఏంటి అని తెలుసుకోవడానికి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళకు శిక్షణ తరగతులు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు ఈ వార్డు మెంబర్లు కనీసం వాళ్ళకి గౌరవ వేతనం లేదు. ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు రికార్డ్ తగ్గట్టు ఒక్కడని పరిస్థితి కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలలో ప్రజలకు ఎంతో కొంత మేరకు వాళ్ళ ప్రజలలో ఉండాలి, ఏదో కొంత సేవ చేయాలి, వాళ్ళ అభివృద్ధిలో గ్రామ పంచాయతీలో ముందుండాలని ఎంతోమంది ఉత్సాహంతో ఈరోజు వాట్సాప్లో ఎన్నికలవంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు కనీసం వాళ్ళు హక్కులేంటి, మేము ఏ విధంగా ప్రశ్నించాలి,
గ్రామ పంచాయతీలలో సర్పంచ్ని సెక్రటరీ గారిని మేము ఏ విధంగా అడగాలి? కనీసం వాళ్ళకు తెలుసుకునే స్థితి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మేము ఇప్పటి వరకు చేస్తుంది. మిత్రులారా, మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము, మేము ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ మేము వ్యతిరేకం కాదు. మా హక్కులు, మా యొక్క విధులు ఏంటనేది మేము తెలుసు. మీరు మాకు తెలియజేయడం కోసమే మీరు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీసము దాదాపు 12,750 గ్రామ పంచాయతీలు దాదాపు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 7-8 మంది సగటు వార్డు మెంబర్లు పెట్టుకున్న ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120,000-130,000 మంది వార్డు సభ్యులు ఉన్నారు. కనీసం మీరు 130,000-120,000 వార్డు సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున మేము కార్యక్రమం చేయడానికి ముందు మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు, మిత్రులకు తోటి వార్డు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. అందరికీ జేబీ. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి వర్ధంతి సందర్భంగా ఈరోజు మంచాల మండల కమిటీ నిర్వహించడం చాలా ఆనందదాయకమైనది. ప్రతిదానికి ఒక రాజ్యానికి, ఒక దేశానికి ఎక్కడైనా గ్రామాలే పట్టుకొమ్మలు అన్నప్పుడు ఆ గ్రామంలో మొట్టమొదటి వ్యక్తి వార్డు మెంబర్. ఈ వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ మమ్మల్ని ఎందుకు చులకనం చూస్తున్నారు? వార్డు మెంబర్లకు కనీస వేతనం ఎందుకు ఇవ్వట్లేదు ఈ గ్రామం, ఈ రాష్ట్ర ప్రభుత్వం? దానికోసం ఈరోజు వార్డు మెంబర్ల సంఘం ఈ మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మా డిమాండ్స్ ఏంటంటే, ప్రతి వార్డు మెంబర్కి కనీస వేతనం ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత అందరితో పాటు ఉప సర్పంచ్తో పాటు మాకు సమాన గౌరవం మాకు దక్కాలి. అట్లాగనే ప్రతి వార్డు మెంబర్కు హెల్త్ కార్డు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ఈ మంచాల మండలం నుంచి ఒక అధ్యక్షునిగా నేను కోరుతాను. ఏమన్నా నిధులు ఇచ్చేటప్పుడు, మీ వార్డులలో పనిచేసేటప్పుడు మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? ఖచ్చితంగా ఇస్తున్నారు. సెక్రటరీలు, సర్పంచులు వాళ్ళంతా కుమ్మక్కై ఒక సిండికేట్ లేక మారి కనీసం వార్డు మెంబర్లకు అసలు ఎట్లా పరిపాలన వ్యవస్థ జరుగుతుంది? కొంతమంది ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ కూడా చాలామంది మనలు వార్డు మెంబర్లుగా అయినారు. ఒక పేపరు, అసలు పేపర్లో సంతకాలు పెట్టించుకోవడానికే వార్డు మెంబర్లు పరిమితమైనారు. ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో, సర్పంచులు, ఉప సర్పంచులు, వీళ్ళంతా చాకచక్యం వహించి ఈరోజు వార్డు మెంబర్లను డమ్మీలు చేస్తున్నారు. దీనికి అగెనెస్ట్గా ఈరోజు మేము వార్డు మెంబర్ల ఫోరం ఇప్పుడు రోజు స్టార్ట్ అయింది. దీని నుంచి మా వార్డు మెంబర్ల సలహా సూచనల మేరకు ఖచ్చితంగా అట్లా జరగకుండా ప్రత్యామ్నాయంగా మేము ఆలోచిస్తాం. గ్రామ సెక్రటరీ కూడా మీకు ఎలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? అంటే వచ్చేవరా బసవన్న అంటే తలుపినట్టే ఉండవు. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటాడు ఈ వార్డు మెంబర్, నన్ను ఏం చేస్తాడు? నేను ఎల్లకాలం గవర్నమెంట్ ఉద్యోగస్తుని, నేను ఇక్కడే ఉంటా అన్నటువంటి ఒక అహంకారపూరితంగా ఈరోజు సెక్రటరీ వివరిస్తున్నారు. వాళ్ళ మీద కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకొని వాళ్ళ మీద కూడా డిమాండ్ చేస్తాం. ఈరోజు మంచాల మండల వార్డు మెంబర్ ఫోరం ఎన్నిక కావడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ సోదరులు మాట్లాడినట్టు రికార్డు తెగడం డొక్కాడనటువంటి ఈ యొక్క వార్డు మెంబర్స్ మేము మా బయట పనులను వదులుకొని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తున్నాం. అయినప్పటికీ మాకు ఇలాంటి గౌరవ వేతనం కూడా ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల మధ్యన నెలలో 3-4 రోజులు మరి ఆ సమస్యల పట్లనే తిరుగుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సుమారు 2,000 రూపాయలు మాకు గౌరవ వేతనం ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దిశగా తదుపరి కార్యాచరణ రాష్ట్ర కమిటీ తీసుకుంటుందని భావిస్తూ, ఏదేమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలు మరి తుది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్స్కి వారి హక్కుల కోసం పోరాడటంలో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.